తిరుమలలో మంత్రి కొడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీని సతీ సమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పండి అంటూ సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఆలయాలపై దాడులు పెరిగాయని, మోడీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిలు ఒంటరిగా ఆలయాలకు వెళ్లాలా, జగన్ మాత్రం కుటుంబ సమేతంగా ఆలయానికి రావాలా, మోడీ తన భార్యను తీసుకెళ్లి అయోధ్య రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోడీ గారు ఎలా చేస్తున్నారు అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉందని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ. వాళ్ళు ఏమో చేయరు, ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తారండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తారు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రం ఉంది, ఏ శాస్త్రం ఉంది? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన ఎన్నో ఒక ఆయన చెప్పాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు, ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు. ఈయన చూశాడు ఎందుకు పిచ్చం మాటలు కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయడం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ఒక ముఖ్యమంత్రి నాకు అవమానకరంగా మాట్లాడారు కాబట్టి నేను చర్చ జరగాలని చెప్పాను. ఇప్పటికే ఇప్పుడు వెళ్ళి నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలు అన్నీ భద్రమైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడు ఏం కానీ జరుగుతుంది అని చెప్పి నేను నిన్న ఆయన మేరకు తోసేసి ఆయన తప్పించేయండి అంటే వాళ్ళు తప్పించాను. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరునామం పంచకట్లతో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం జగన్కి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి గరుడు వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను డైరీని ఆవిష్కరించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలో జగన్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఘోర అవమానం జరిగింది. తిరుపతి ఎయిర్పోర్టు దగ్గర భోజనం చేస్తున్న మీడియా రిపోర్టర్లపై భోజనాన్ని పడేసి దురుసుగా ప్రవర్తించిన పోలీసులు తిరుమల తిరుపతి దేవాలయం ఆచార సాంప్రదాయాన్ని కాపాడాలి. డిక్లరేషన్ అనేది ఒక వ్యక్తి కోసం కాదు, హిందూ మత విశ్వాసం కోసం ఏర్పాటు చేసుకున్న చట్టం, అందరూ పాటించి తీరాలి. ముఖ్యమంత్రి అయితే వేరే చట్టం ఉండదు. హిందూ దేవాలయం ధర్మం మీద జరుగుతున్న దాడిని ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో హిందూ మతం మీద ఏదో కుట్ర జరుగుతుందని అనుమానం కలిగేలా ఉందని కోవూరు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే, ధ్వంసాలు జరుగుతూ ఉంటే, దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం నామమాత్రపు సిబిఐ ఎంక్వైరీకి దోషులు ఎవరిని కూడా పట్టుకోకుండా పూర్తి స్థాయిలో హిందూ సాంప్రదాయాలని, హిందూ మత విశ్వాసాలని గౌరవించే దాంట్లో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అన్య మతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలోచన ఉంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి చట్టం ఉంది. ముఖ్యమంత్రే కానీ తిరుపతికి పోయినట్లయితే పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించేటువంటి ఆలోచన ఉంటే తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయం చట్టం ప్రకారం
అన్యమంతస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డిక్లరేషన్ మీద సంతకం చేసి వారి యొక్క సతీమణితోనే కలిసి తద్వారా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? ఇది హిందూ మత సాంప్రదాయం. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను మాట్లాడుతూ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జీవో నెంబర్ 3 సాధన కమిటీ మరియు గిరిజన సంఘం ఎస్ఏఎస్ఎఫ్ఐ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ను జయప్రదం చేయాలని ఢిల్లీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఆంధ్ర తెలంగాణ ఎంపీలు చర్చించి చట్టబద్ధత కల్పించాలని, ఐటీడీఏ స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, మైదాన ప్రాంత గిరిజనులకు గిరిజన ప్రాంతంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న మన్యం బంద్ చేపడతామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను, కొర్ర త్రినాథ్, గోపి, మెస్య, ధర్మారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు కొద నరసయ్య పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జియో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. జియో నెంబర్ 3ని పార్లమెంట్లో చర్చ జరగాలి. ఎంపీలందరూ కూడా చర్చించి జియో నెంబర్ 3ని ప్రాణం పోసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి గిరిజన సంఘం జియో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడతా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వసితులకి వెంటనే పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలి. అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి, అదే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ అందరూ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్పించాలని చెప్పి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ చర్చించింది, తీర్మానం చేసింది. కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలందరిని కలుపుకొని 29వ తేదీన జరిగే మన్యం బంద్ని జయప్రదం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. బుధవారం నాడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా శాసనసభ్యులు, కలెక్టర్లు మరియు అధికారులు ఉన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా బుధవారం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి కె హరినాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని,
అదే విధంగా వ్యాపార రంగానికి సంబంధించిన బిల్లులు సన్నకారు మధ్యతరగతి రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతుందని అందుకే పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్, దిలీప్ భాష, అంబిక, ఈశ్వర్, పిఎం జిల్లా కమిటీ సభ్యులు ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ అండగా నిలిచి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించే విధంగా వాళ్ళు పెంచేటువంటి వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా గ్యాస్ కూడా ప్రైవేటు సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలకే ప్రజల మీద వేసి ప్రజల దగ్గర వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాదు, కార్పొరేటు వ్యవస్థకు కార్పొరేటు మనుషులకు తొత్తుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పతనాన్ని కూల్చాల్సిన అవసరం ఉంది. దానికందరూ మన అందరూ కూడా కంకణబద్ధులై అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి ప్రజాస్వామ్యాన్ని ప్రజలందరి యొక్క ఉద్యోగస్తులందరినీ కూడా ప్రజలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అంటున్నాను పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బుధవారం సిపిఐ ఆఫీస్ నందు ఏఐకేకేఎస్ నాయకులు డి రంగనాథ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎం వసంతరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతాంగం తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ బిల్లు వలన వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అజమాయిషీ లేకుండా పోతుందని, వ్యవసాయ మార్కెట్ యార్డులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళాయని, ఈ బిల్లు కార్పొరేట్లకు ఉపయోగం తప్ప రైతాంగానికి ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. రాజ్యసభలో మెజార్టీ లేకుండా ఓటింగ్ నిర్వహించకుండా మూజువాని ఓటుతో అడ్డధరలో ఆమోదం చేసుకున్నారని, ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా ఆపాలని కోరారు. 25వ తేదీన జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి డి కృష్ణ, సహాయ కార్యదర్శులు ఎస్కే జానీ, టి మాణిక్యాలరావు, భిక్షాలు, ఎం ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి ఆర్వి సత్యనారాయణ, ఎస్ సూర్యకుమార్, సిపిఎం మండల కార్యదర్శి కంచెల గురవయ్య, సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోడ వజ్రం, లాజరావు తదితరులు పాల్గొన్నారు. అయ్యా వాయిస్ ఓట్ కాదు, ఓటింగ్ పెట్టండి, బిల్లులు ఓటింగ్ పెట్టమని అడిగారు. ఓటింగ్ కుదరని చెప్పి వాయిస్ ఓటింగ్ అనే పేరుతో ఐఎస్ అని టక్క 5 నిమిషాల్లో నేను రాసిన రాత్రి రాసిన వీళ్ళే చూశాను. 5 నిమిషాల్లో టక్క కార్యక్రమం నడిపిస్తాడు. ఖచ్చితంగా ఓటింగ్ పిలిచి తీరాలి రాష్ట్ర నిబంధనని, కానీ నిబంధనలకు గొప్పలవుతుంది ఆ డిప్యూటీ చైర్మన్ నియంతృత్వంగా ముందువాడి ముందు భారత వర్గ పార్టీ ఆ బిల్లుని ప్యాసన్ చేశారంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 2 ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్య వ్యాపారం 2 బిల్లు లేవే గుర్తుంచుకోండి. 1 పొలంలో పంట పండించే బిల్లు, 2 పంట పట్టిన తర్వాత ఈ పంటనే మార్కెట్లోకి తీసుకెళ్లే పద్ధతి, 2 బిల్లు వాణిజ్య వ్యాపారం, వ్యాపారం వాణిజ్యం, ఇది 2 బిల్లు. తీరకడే బిల్లు కోరుతుందో ఎప్పుడు చూసుకోండి. ఇంకో బిల్లు మంగళవారం నాడే ఆలోచించారు. ఏంటా బిల్లు? నిత్యావసర వస్తువులకు సంబంధించి, నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎప్పటి వరకు కొన్నిటి మీద నిషేధం ఉన్నది, ఆ నిషేధం ఎక్కిస్తూ మొత్తం మార్కెట్లో చలామణి అయ్యేదాకా మార్కెట్ నమ్మడయ్యేదాకా ఒక బిల్లు సవరణ బిల్లు పెట్టారు. ఆ బిల్లు ముందే ప్యాస్ అయింది. ఎవరు పట్టించుకున్నారు? మన ఉద్యోగానే అంటున్నారంటే ఇదంతా రైతులు అంటున్నారు. రైతులుగా మాత్రము పోలవరం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంను డిసిహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ రావు పరిశీలించారు. ఆయన వెంట డిడిఎంహెచ్ఓ మురళితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బంది కరోనా సమయంలోనూ వారి సేవలు ఉత్తమమని కొనియాడారు. ఆసుపత్రికి శాశ్వత ప్రాతిపదికన వైద్యాధికారి నియమిస్తామని చెప్పారు. కరోనా బారిన పడిన వైద్య సిబ్బంది కోలుకున్నారని తెలిపారు.
కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో చాగల్లోనే యూనియన్ బ్యాంకును బుధవారం కౌలు రైతులు ముట్టడించారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జలమయ్య మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కౌలు రైతులకు గుదిబండగా మారిన 2019 పంట సాగు ధరల హక్కుల చట్టంలోని నిబంధనలను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని కోరారు. అనంతరం యూనియన్ బ్యాంక్ మేనేజర్తో చర్చలు జరిగాయి. మండల తహసీల్దార్తో ఫోన్లు సంప్రదించారు. సమస్యలు పరిష్కరించి కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో కౌలు రైతులు తమ ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గారపాటి వెంకట సుబ్బారావు, మండల అధ్యక్షులు కంగటాల బుద్ధుడు, సిఐటియు నాయకులు కేకే దుర్గారావు, చెరకు రైతు సంఘం నాయకులు కొటారు నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు రామనాథం, మురళీకృష్ణ, దొంగకొండబాబు, ఆత్కూరు రాము, వీరవల్లి వెంకటరమణ, కంగటాల సర్వేశ్వరరావు, కడారి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండల కేంద్రంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో పోట్లాడి మేము కౌలు రైతుల గుర్తింపు కార్డులు పొందాం. 200 కౌలు రైతులు ఉన్నారు, 150 కౌలు రైతు గుర్తింపు కార్డులు తీసుకున్నారు. గత 2011 నుంచి మేము కార్డులు తీసుకుంటూనే ఉన్నాము, పంట రుణాలు తీసుకుంటున్నాము, తిరిగి చెల్లిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చే విషయంలో చాలా నిర్లక్ష్యం చేసింది, అశ్రద్ధ చేసేమంది. అయినా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి కార్డులు సాధించుకున్నారు. మరి కార్డులు తీసుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాలపై బుధవారం నాడు తల్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ, తల్లపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి గోదావరి నదిలో ఉన్న ప్రక్కిలంక గ్రామంలో అక్రమ నాటు సరాయి తయారు చేస్తున్న కేంద్రమును కనుగొని 40 లీటర్ల నాటు సరాయిని స్వాధీనం చేసుకుని 10,600 లీటర్ల బెల్లం ఊడను ధ్వంసం చేశారు. పోలీసు వారిని చూసి ముద్దాయిలు పారిపోయారు. సదరు ముద్దాయిల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాంట్రాక్టర్ నుండి 11,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీస్ శాఖలో పనిచేస్తూ అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన ఆర్ఎస్ఐ జీవన్రావు, ఆయన భార్య అయిన జి హన్నామణికి కార్ఫాస్ ఫండ్ నుండి 100,000 రూపాయల చెక్కును పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ బుధవారం నాడు పోలీస్ ప్రధాన కార్యాలయం నందు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్ఎస్ఐకి సంబంధించిన పోలీస్ శాఖ పరంగా రావాల్సిన అన్ని రాయితీలను గురించి వివరాలను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపడం జరిగిందని, వారికి అన్ని రాయితీలు అందించటకు అన్ని చర్యలు తీసుకున్నట్లు, ఆర్ఎస్ఐ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కొరకు అన్ని సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాత ప్రతిపాదనలు చీఫ్ ఆఫీసర్కు పంపుతామని, జీవన్ రావు యొక్క కుటుంబం సభ్యులకు శాఖ పరమైనటువంటి అన్ని విషయాల్లో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీ ఎస్పీ కృష్ణంరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని లింగపాలెం, సింగగూడెం, కొత్తపల్లి గ్రామ సచివాలయాల పనితీరును పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైస్ కార్డు నిన్న నాకు రైస్ కార్డు
శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం బుధవారం నాడు శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ పైల చంద్రక్క అమరులయ్యారు. ఆవిడ ఉద్యమ పోరాట స్ఫూర్తికి జోహార్లని స్థానికులు తెలియజేశారు.